నమస్తే కాలం అనేటువంటిది నిరంతర ప్రవాహంగా సాగుతూనే ఉంటుంది ఆ ప్రవాహంలో ప్రతి బిందువుకు ఓ గతం ఓ భవిష్యత్తు ఉంటూనే ఉంటాయి నిజానికి భవిష్యత్తుని కాసేపటికి రేపటికి ఎల్లుండికి ఇలా వేస్తే అనంతంగా ఉంటుంది గతం కూడా నిన్న నేడు రేపు నేడు నేటిలో మళ్ళీ ఒక నిమిషం ఈ నిమిషం ముందు నిమిషం వెనక అలా వెనక్కి చూసుకుంటూ వెళితే క్రితం వారం క్రితం సంవత్సరం క్రితం ఇలా చూసుకుంటూ పోతే అనంతంగా ఉంటూనే ఉంటుంది ఈ మాట్లాడుతుండగా కూడా ప్రతి క్షణము కూడా భవిష్యత్తులో కనపడ్డ ప్రతి క్షణం వర్తమానంలోకి వచ్చి వచ్చినట్టుండగానే గతంలో కలిసిపోతూ ఉంటుంది అంటే గతం అనంతంగా ఉంటుంది భవిష్యత్తు అనంతంగా కనపడుతూనే ఉంటుంది వర్తమానం ఇంకా 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 ఆలోచిస్తే అతి తక్కువగా కనపడుతూ ఉంటుంది నిజానికి వర్తమానం అతి చిన్నది ఈ అనంతకాల ప్రవాహంలో మన జీవితకాలమే చిన్నది అందులో ఈ ఇంకా 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 వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ వస్తే అతి చిన్న బిందువు వర్తమానం అవుతూ ఉంటుంది కాబట్టి ఈ అతి స్వల్పమైనటువంటి ఈ వర్తమానానికి ఈ వర్తమానంలో కూడా ప్రతి వ్యక్తి కూడా గతంలో ఉండే అనుభవాల్ని నిత్యమూ స్వీకరిస్తూ ఉండాలి ఆ అనుభవాలు నేర్పిన పాఠాలతో భవిష్యత్తుపై ఆశతో ముందుకు ప్రయాణం చేస్తూనే ఉండాలి ఆశ అనగానే అది ఏదో ఓ తప్పు కింద ఆశని విడిచిపెట్టాలి ఆశ ఉండకూడదు అని చాలామంది చెబుతూనే ఉంటారు కానీ నిజానికి కొంత మేరకు ఆశ చాలా అవసరం కూడా ఎందుకంటే దురాశ ఉండకూడదు నిరాశ ఉండకూడదు కాబట్టి ఇత ఇలాంటి నెగిటివ్ ఆలోచనలతో కూడుకున్నటువంటి ఆశ పనికిరాదు కానీ భవిష్యత్తుపై ఆశ అంటే పాజిటివ్గా మంచి జరుగుతుంది అనే ఆశావాదం ఆప్టిమిజం అయినటువంటిది ప్రతి వ్యక్తికి కూడా చాలా అవసరం అది ఉండాలి కూడా కాబట్టి ఆ నిరంతర ప్రయాణంలో ఈ ప్రయాణ భవిష్యత్తుపై భవిష్యత్తు మీద ఉండేటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయం పట్ల ఉండేటువంటి ఆశ మనకు ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది చాలామందిని గమనించవచ్చు ఇంకా ఏదో మనవాళ్ళు పెళ్లి చూడాలి మనవరాలు పెళ్లి చూడాలి లేదా పాలన ఇది చేయాలి ఏదో ఆ తాపత్రయంతో వృద్ధులు చాలామంది ఆశతో బతకడం మనం చూస్తున్నాం ఆ ఆశ వాళ్ళని బతికిస్తూ ఉంటుంది కూడా ఒక రకంగా ఆశ ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది అలాగే ఏదో సాధించాలి అనేటువంటి ఒక ఆశ చదువుకుంటున్న విద్యార్థికి ప్రేరణ ఫలానా ఉద్యోగం సాధించాలి అనే భవిష్యత్తుపై ఆశ లేదా పరానా ప్రమోషన్ పొందాలి అనే భవిష్యత్తుపై ఆశ లేదా వ్యాపారంలో పాలనా శిఖరాలను అందుకోవాలి అనే భవిష్యత్తుపై ఆశ అంటే ఈ ఆశ మనకు ఒక రకంగా ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది స్ఫూర్తిని పొందడం మన పరిధిలో ఉంటుంది మన అనుభవాన్ని బట్టి మనం స్వీకరించుకుంటూ వెళ్ళాలి కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఆశ ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది కాబట్టి ఆశ అనేటువంటి ఒక వృక్షానికి ప్రతి ఆకు కూడా ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్రలో ఓ పేజీ లాంటిది వృక్షమంతా కూడా మన జీవిత చరిత్ర అనుకుంటే ఆశ అనేటువంటి వృక్షమే మన జీవిత చరిత్ర అనుకుంటే ప్రతి పేజీ ఒక ఆకు అంటే సీజనల్గా ఆకు రాలుతూ ఉంటుంది కొత్త జిగురు వస్తూనే ఉంటుంది అయితే చెట్టుకున్న ప్రతి ఆకు రాలిపోక తప్పదు ఎప్పటికైనా ప్రతి ఆకు రాలిపోవలసిందే అనుకుంటే అందులోంచి నిరాశ కనపడుతుంది కొంచెం వైరాగ్యంగా అనిపిస్తుంది కానీ రాలిన ప్రతి ఆకు అంటే ఆకు రాలడం మరో కొత్త ఆకు చికిర్చడానికే అని ఆలోచన చేస్తే కనుక అందులో మనకి ఆ పాజిటివ్ ఆలోచన విధానం కనపడుతుంది అంటే ఆకురా ఆకురాలు కాలం వచ్చి ఆకు రాలిపో చెట్టు మూడులా కనపడుతుంది కానీ మళ్ళీ కొత్త చిగుళ్ళు రావడం కోసమే ఈ పాత ఆకు పండి ఎండి రాలిపోతుంది అంటే మన అనుభవాలు మన గత అనుభవాలు కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి వాటిలోంచి మనం అవసరమైన అనుభవాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటాం భవిష్యత్తుపై ఆశతో ముందుకు ఉంటాం కాబట్టి ఈ కొత్త చిగుళ్ళు మనకు ఆశని కల్పిస్తూ ముందుకు ప్రయాణం చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాయి అది ప్రతి అంటే కొత్త చిగురు కోసం ఎదురు చూడడం అనేటువంటిది ఆశావాదం అవుతూ ఉంటుంది అది మనకి ప్రేరణ ఇచ్చేది అవుతూ ఉంటుంది కాబట్టి ఆ పర్ణం అంటే ఆకు అంటే ప్రతి పర్ణము అంటే ఆశావృక్షం యొక్క ప్రతి పర్ణము కూడా స్ఫూర్తిని కలిగించేటువంటిది అవుతుంది ప్రతి పర్ణము ఒక పేజీ అనుకుంటే మన జీవితకాలంలో ఉండే ప్రతి పేజీ రాలిన ప్రతి ఆకు మన గత అనుభవం అయితే చిగురుస్తున్న ప్రతి పర్ణము మన భవిష్యత్తుపై ఆశ కనుక ఈ ఈ అనుభవం నుంచి పాఠం నేర్చుకుంటూ ఆ ఆశ భవిష్యత్తు కోసం ప్రయాణం చేయడం ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి మంచి లక్షణం కనుక ఈ మనకి జరగబోయేటువంటి ఈ కార్యక్రమాల్లో ప్రతి అధ్యాయం ఒక పరణంగా మనం తీసుకుంటూ ఆశను కల్పించేలా అంటే ఆశావాదాన్ని ప్రేరేపిస్తూ ఆప్టిమిజాన్ని ప్రోత్సహిస్తూ ప్రతి పరణాన్ని ఒక ప్రేరణగా తీసుకుంటూ ఈ కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమానికి ఒక పర్ణంగా ఆశ యొక్క పరణం ఆశా పర్ణం అనే హెడ్డింగ్తో ఈ కార్యక్రమాన్ని నడిచేలాగా మనం ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాము ఈ పైగా ప్రతి ఆలోచనని కూడా ప్రతి అనుభవాన్ని విశ్లేషించేటప్పుడు ఉండవలసినటువంటి ఆలోచన పర్యాలోచన అంటే ఒక ఆలోచన అంటే మనం చేస్తూ ఉంటాం కానీ ఎదుటివాడి దృష్టిలో ఆలోచిస్తే అది ఉభయ తారకంగా ఉభయ పక్షాల్లోనే అవుతుంది కానీ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని కోణాల్లోనూ నేనైతే అలా ఆలోచిస్తాను ఎదుటివాడు ఎలా ఆలోచించవచ్చు మా పై వాళ్ళు అయితే ఎలా ఆలోచించవచ్చు ఈ సమస్యకి ఎదుర్కొనే వాళ్ళు ఎలా ఉంటారు ఎదుర్కోని వాళ్ళు ఎలా ఉంటారు ఇలా ప్రతి సంఘటనకి అనేక కోణాల్లో ఆలోచిస్తూ ముందుకెళ్లమనేటువంటిది పరితహ ఆలోచన కనుక పర్యాలోచనం కనుక ఈ పర్యాలోచనం అనేటువంటిది మన ఆచరణ విధానం ఆలోచన విధానం అంటే ఆశావాదము ప్రేరణ అయితే పర్యాలోచన అనేటువంటిది ఆలోచన విధానం ఈ రెండిట్లని ప్రతి పరణంలోనూ కూడా ఒక బేసిక్ విధానంగా మనం స్వీకరించుకుంటూ ముందుకు వెళ్ళే అన్ని కోణాలను ఆలోచించే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం ఈ ఈ ప్రయాణం ఈ ఈ అయితే ఈ పర్ణము పట్ల వచ్చినటువంటి దానికి విషయాన్ని గురించినటువంటి పరిశీలన కానీ ప్రయాణం కానీ ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు స్వీకరించవచ్చు ఎవరి ప్రామాణికతను బట్టి వాళ్ళు ఎవరి సందర్భాలను బట్టి వాళ్ళు పర్యాలోచన చేసుకుంటూ ముందుకు నడవచ్చు ఏమైనప్పటికీ కూడా గతం అనుభవాలతో భవిష్యత్తుపై ఆశతో వర్తమానంతో చేసే పర్యాలోచన పర్యాలోచనల యొక్క సమాహారం ఈ ఆశాపరణం అనే పేరుతో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఈ పరణాలకి ఈ ప్రతి ఒక్క ఎపిసోడ్కి ప్రతి ఒక్క అధ్యాయానికి ఆశాపరణం అనే ఒక సాధారణ నామకరణంతో మనం ముందుకు వెళదాం ఈ పర్ణానికి అయితే కనుక గతం పునాదిపై భవిష్యత్తు కోసం ప్రేరణతో వర్తమానంలో పర్యాలోచనతో జీవించడం పర్యాలోచన చేయటం ఆచరణకి దాన్ని ఉపయోగించుకోవటం అనే సంకల్పంతో నడుస్తున్నటువంటి ఈ ప్రథమ ఆశా పరణానికి స్వస్తి థ్యాంక్ యూ నమస్కారం